ఐటీ కంపెనీలు కార్మిక చట్టాలను కాలదన్నెలా పనిచేస్తున్నాయి. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా 25,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను సమాచారం ఇవ్వకుండానే ఉద్యోగాల నుంచి తొలగించారని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. కార్మిక చట్టాలను పాటించకుండా అర్ధాంతరంగా ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారిని ఉద్యోగాల్లో తిరిగి తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఐటీ కంపెనీల ముట్టడికి పిలుపు ఇస్తామని వారు హెచ్చరించారు. టెర్మినేటెడ్ అని చెప్పారు. రీజన్ ఏంటి అంటే నువ్వు వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్ ఏదైతే ఉందో 3 మంత్స్ అప్పటికి అయిపోయింది, ఇంకా నీ అవసరం లేదు ఇప్పుడు అని చెప్పారు. అలాంటి పొజిషన్ లో ఇంకొక జాబ్ ఎత్తుకోవడానికి పరిగెట్టలేదు. మెటర్నిటీ బ్రేక్ అంటే కొంచెం రెస్ట్ అని ఉంటుంది. సో దానికి కనీసం వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లా చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయనే మళ్ళీ రిటర్న్ అదే కంపెనీకి వెళ్తాం కదా, కానీ అప్పుడు పంపించేసే మళ్ళీ వేరే కంపెనీ జాబ్ కోసం పరిగెట్టాలి. అట్లాంటిది ఉమెన్ కి మెటర్నిటీ బ్రేక్ నుంచి వచ్చే చాలా మందికి ఇట్లా టెర్మినేషన్స్ కానీ లేదంటే పెర్ఫార్మెన్స్ రేటింగ్స్ తగ్గించడం కానీ ఇలాంటి డిస్క్రిమినేషన్స్ బాగా జరుగుతున్నాయండి. అండ్ ఇంకొకటి రీసెంట్ గా నాకు జరిగింది ఏంటంటే, అది జెండర్ డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆ ఇన్సిడెంట్ జరిగితే రీసెంట్ గా నేను సిచ్ టెక్నాలజీస్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. ఆ కంపెనీ తెలంగాణ ఆర్డినెన్స్ మల్టీప్లేయర్ ఆన్లైన్ రమ్మీ గేమ్స్ తెలంగాణలో ఆడడానికి వీల్లేదు అని చెప్పడం వల్ల ఇన్వెస్టర్స్ బ్యాక్ పెట్టారు. సో మీరు రేపటి నుంచి ఆఫీస్ రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. మా పెండింగ్ సాలరీ క్లియర్ చేయలేదు, లీవింగ్ లెటర్స్ ఇవ్వలేదు, కమింగ్ నోటీస్ పీరియడ్ ఏదైతే ఉంటుందో 3 మంత్స్ అది కూడా పే చేయలేదు. పే చేయకుండా ఈ రోజు మీరు వెళ్ళిపోండి, నేను ఇప్పుడు ఎవరైనా డబ్బులు నా దగ్గర లేవు, ఇట్లాగా అసలు ఒక నార్మ్స్ ప్రొసీజర్స్ ఏం లేకుండా ఎవరిస్ట్ వచ్చినట్టు ఆ కంపెనీలు ఓపెన్ చేసుకుని ఎవరిస్ట్ వచ్చినట్టు అది క్లోజ్ చేసేసుకుంటే ఎంప్లాయీస్ కి అనేది ఒక ఐటీ లా అని మనకి లేబర్ కోర్ట్ అని ఇవన్నీ ఇంకా వేస్ట్ కదండి. ఎవరిస్ట్ వచ్చినట్టు అది పనులు చేసుకోవచ్చు కదా. మేము లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యాము. జేసీఎల్ గారు నోటీస్ పంపించారు, నోటీస్ ఇప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళు సెకండ్ నోటీస్ పంపిస్తామని ప్రామిస్ చేశారు జేసీఎల్ గంగాధర్ గారు. సో మేమైతే వెయిటింగ్ పొజిషన్ లో ఉన్నాము. వేరే జాబ్ ఎత్తుకోవాలన్నా కానీ కనీసం ఫార్మ్స్ లివింగ్ లెటర్ ఏం లేకుండా వేరే కంపెనీ జాయిన్ అవ్వడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. లాస్ట్ ఇయర్ కంపెనీ ఫార్మ్ ట్యాక్సెస్ అని డిడక్ట్ చేస్తున్న ఫార్మ్ 16 కూడా ఇవ్వలేదు ఆయన. అంటే మా దగ్గర డిడక్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ పే చేయకుండా ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్నారు ఎవరైతే మా కంపెనీ హెడ్ ఉన్నారు సీఈఓ ఆయన. సో ఇలాగా అసలు ఇల్లీగల్ ప్రాక్టీసెస్ అని చెప్పొచ్చు ఇవన్నీ కూడా. ఇక్కడ మన తెలంగాణలో కూడా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రీసెంట్ గా ఐటీ స్టార్టప్స్ కి కొన్ని ఎవేషన్స్ ఇచ్చారు, లైక్ ట్యాక్స్ ఎవేషన్స్ అని. దాని మూలంగా ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా కంపెనీస్ ఓపెన్ చేస్తున్నారు ఒక నార్మ్స్ అండ్ ప్రొసీజర్స్ లేకుండా. అది లేబర్ కమిషనర్ కానీ కోర్ట్ కానీ ఇట్లా లేబర్ కోర్ట్స్ వాళ్ళు వీళ్ళు ప్రాంప్ట్ గా రెస్పాండ్ అయ్యి మాలాంటి వాళ్ళకి వెంటనే రీఇన్స్టేషన్ ఆఫ్ ద జాబ్ కానీ ఇలా లేబర్ వేజెస్ యాక్ట్ ప్రకారం కానీ కరెక్ట్ గా జరగాల్సిన ప్రొసీజర్ జరగాలని అన్నట్టు ఐటీ యాక్ట్స్ ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేమందరం ఫైట్ చేస్తాం. డైరెక్టివ్స్ ఇవ్వాలి ఇట్లాంటి విషయాలన్నింటి మీద. ఉద్యోగస్తులను తక్షణం చట్టాలను అమలు చేసి ఉద్యోగస్తుల్ని కంపెనీలోకి పంపించాలని చెప్పేసి. మూడో విషయం, ఈ రోజున ఈ అమలు చేయి చట్టాలను అమలు చేయని కంపెనీలు ఏమన్నా ఉంటే గనక భారతదేశంలో కాకుండా చంద్రమండలం మీదకో శనిగ్రహం మీదకో మార్స్ మీదకు వెళ్ళి కంపెనీలు పెట్టుకుని వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి. భారతదేశంలో ఉంటే చట్టాలను అమలు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద. అవి అమలు చేయనప్పుడు ప్రభుత్వం వాటిని చర్యలు తీసుకోవాలి. ఇండస్ట్రియల్ ఎంప్లాయ్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేటువంటి ఒక చట్టం ఉంది. ఈ కంపెనీలు ఉద్యోగస్తులు జాయిన్ అయ్యేటప్పుడు సంతకాలు పెట్టమంటారు ఒక కాంట్రాక్ట్ మీద. ఆ కాంట్రాక్ట్ ఈ చట్టానికి లోబడి ఉండాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఏ కంపెనీ కూడా ఈ స్టాండింగ్ ఆర్డర్స్ కి అప్లై చేయలేదు. అంటే దాని అర్థం మేము ఉద్యోగస్తులు తీసుకునేటప్పుడు సంతకాలు పెట్టించినప్పుడు అవేమి వ్యాలిడ్ కాదు. ఈ నేపథ్యంలో మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవే అమల్లోకి వస్తాయి. ఈ మోడల్ స్టాండింగ్ ఆర్డర్స్ అన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. 4-5 చట్టాలు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ స్టాండింగ్ ఆర్డర్స్ ఒకటి, గ్రాట్యుటీ యాక్ట్ ఒకటి, పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ఒకటి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఒకటి, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఒకటి. వీటన్నిటినీ అమలు తీరు మీద ప్రభుత్వం ఖచ్చితంగా వైట్ పేపర్ ఇష్యూ చేయాలి. ప్రభుత్వం గనక దీని మీద చర్యలు తీసుకోకపోతే మేము ఆందోళన బాట పట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఐటీ ఉద్యోగస్తులందరూ కూడా ఆందోళన బాట పట్టేటువంటి ప్రమాదం కనపడుతుంది. ఈ రోజున 1,000 మందిని తొలగిస్తే 1,600 పిటిషన్స్ లేబర్ కమిషనర్ దగ్గర ఉంటే, లేబర్ కమిషనర్ ఆఫీస్ లో పెండింగ్ లో ఉంటే 1,600 పిటిషన్స్, ఒక ఉద్యోగస్తుని కూడా చట్టం అమలు జరగకపోతే అక్కడ లేబర్ కమిషనర్ ఆఫీస్ ని డమ్మింగ్ చేయటం కాకపోతే దీన్ని ఏంటని మేము అడుగుతాం. కార్మిక చట్టాలని లేబర్ లాస్ ని వీటన్నిటిని అమలు చేయాలని చెప్పేసి మేము ప్రధానమంత్రి కేటీఆర్ గారికి అపాయింట్మెంట్ కోసం మేము చాలా సార్లు ప్రయత్నం చేస్తూనే ఉన్నామండి. వారు ఎప్పుడు వీలు చూసుకుని ఆయన ఎప్పుడు ఖాళీ అయ్యి మాకు టైం ఇస్తారో చెప్తే మేము కలుస్తాం. మేము ఆయన కోసం ఆయన్ని లేబర్ మినిస్టర్ కోసం కూడా ట్రై చేస్తున్నాం. వాళ్ళు వెసులుబాటు కల్పించుకుని మాకు టైం ఇస్తే కనుక ఖచ్చితంగా మేము వెళ్ళి కలుస్తాం. వాళ్ళని మేము కలవాలని కోరుకుంటున్నాం. వాళ్ళు హైదరాబాద్ లో ఉద్యోగాలు తెప్పిస్తున్నామని చెప్తున్నారు, ఎక్కడ లేని ఉద్యోగాలు వచ్చేస్తుందని చెప్పి పత్రికా ప్రకటనలు చెప్తున్నారు.
పక్కన లక్ష ఉద్యోగాలు పోతుంటే వాళ్ళకి కనీసం నిమ్మక నీరెత్తినట్టుగా ఉండలే, అందుకని కదలాలని కోరుకుంటున్నాం. సీఎం దృష్టి ఖచ్చితంగా తీసుకుని వెళ్తాం, కానీ మేము వెళ్లాల్సింది ఐటీ మినిస్టర్ దగ్గరికి, లేబర్ మినిస్టర్ దగ్గరికి. వాళ్ళని ఎక్స్పెక్టేట్ చేయకుండా కేసీఆర్ గారి దగ్గరికి ఎట్లా వెళ్తాం, అందుకని వాళ్ళ టైం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. వాళ్ళ టైం ఎప్పుడు ఇస్తే మేము అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ చెప్తాం. ఇంకోటి వాళ్ళకు కూడా బాధ్యత ఉంది, ఇంత జరుగుతుంటే పత్రికల్లో వస్తున్నప్పుడు సోమోటుగా వాళ్ళు ఏమని ప్రమాణం చేశారండి? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వాళ్ళు భారతదేశంలో చట్టాలు అమలు చేయమని చెప్పి ఎవరిని అడగాలండి? మేము అడగాల, అది వాళ్ళ విధి. వాళ్ళ మయన్మార్